వెల్కమ్ టు ఐఫ్ నెట్వర్క్. దువ్వాడ జగన్నాథంతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈసారి తమిళ కల్ట్ మూవీ జిగర్ తండా ఆధారంగా వాల్మీకి తీశాడు. తమిళంలో బాబీ సింహ చేసిన విలన్ పాత్రకు వరుణ్ను ఎంచుకుని ఆ పాత్రకు తనదైన టచ్ ఇచ్చి సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని తీసుకొచ్చాడు. విడుదలకు కొన్ని గంటల ముందు గద్దలకొండ గణేష్గా పేరు మార్చుకుని ఈ రోజే థియేటర్లోకి దిగిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం. కథ విషయానికొస్తే, అభిలాష్ దర్శకుడు కావాలని కలలు కంటున్న కుర్రాడు. అతను రకరకాల కథలతో నిర్మాతల్ని కలుస్తాడు, కానీ ఏది వర్కౌట్ కాదు. ఒక గ్యాంగ్స్టర్ కథ అయితే సినిమా నిర్మించడానికి సిద్ధమని ఓ నిర్మాత చెప్పడంతో ఒక నిజ జీవిత గూండా జీవితం ఆధారంగా కథ రాయాలని సంకల్పిస్తాడు బాలమురళి. ఈ క్రమంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోని గద్దలకొండ అనే గ్రామంలో గణేష్ అనే గూండా గురించి అతడికి తెలుస్తుంది. ఆ ఊరికి వెళ్లి గణేష్ గురించి ఆరా తీయడం మొదలు పెడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న దశలో బాలమురళి అనుకోకుండా గణేష్ వలలో చిక్కుతాడు. అప్పుడు గణేష్ బాలమురళిని ఏం చేశాడు, అతడి నుంచి తప్పించుకోవడానికి బాలమురళి ఏం చేశాడు, ఇంతకీ ఈ గణేష్ కథేంటి, తర్వాత పరిణామాలేంటి అన్నది మిగతా కథ. కథనం విశ్లేషణ చాలా కొత్తగా అనిపించే కథ. అందులో వావ్ అనిపించే ఒక విలన్ పాత్ర. తమిళంలో క్లాసిక్గా పేరు తెచ్చుకున్న జిగర్ తండాకు ప్రధాన ఆకర్షణలివే. కథను మించి అందులో బాబీ సింహ చేసిన విలన్ పాత్ర హైలైట్ అయ్యి ఆ సినిమాను నిలబెట్టేసింది. జిగర్ తండాను రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు విలన్ పాత్ర కోసం బాబీ సింహనే తీసుకోవాలనే ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఆ పాత్రకు మరొకరిని, పైగా ఒక హీరోను ఎంచుకోవడం హరీష్ శంకర్ చేసిన సాహసం. అతను అంతటితో ఆగలేదు. తమిళంతో పోలిస్తే తెలుగులో ఆ పాత్ర టోన్ మార్చేశాడు. గెటప్, హావభావాలు, నటన అన్నింట్లోనూ మార్పు చూపించాడు. అసలే హరీష్ ఒక ఫ్లాప్ తీసి వెనుకబడి ఉన్నాడు, పైగా ఇప్పుడు ఒక క్లాసిక్ ని ముట్టుకున్నాడు. ఇలాంటి స్థితిలో మాతృకకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన పాత్రపై ఇలా చేయి చేసుకోవడం మామూలు సాహసం కాదు. అయితే ఒక కన్విక్షన్ తో అతను చేసిన ఈ మార్పులు వృధా పోలేదు. బాబీ సింహ పాత్రను ఉన్నదున్నట్లుగా తీస్తే, బాబీ సింహనే అందులో నటిస్తే తెలుగు ప్రేక్షకులు వాల్మీకిని ఎలా రిసీవ్ చేసుకునేవారు. కానీ హరీష్ తనదైన టచ్ ఇస్తూ తీర్చిదిద్దిన గదలకొండ గణేష్ పాత్ర, అందులో వరుణ్ తేజ్ నటన పెద్ద ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం ప్రేక్షకుల దృష్టి మరల్చనీయకుండా చేసిన ఆ పాత్రే సినిమాను నిలబెట్టేసింది. మాతృక చూసిన వాళ్ళు అందులో ఉన్న క్లాసిక్ టచ్ తెలుగులో మిస్ అయిందని ఫీల్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. కానీ వాల్మీకి మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఎంటర్టైనర్ అనడంలో సందేహం లేదు. కథా కథనాల సంగతి ఎలా ఉన్నా ఒక పాత్రలో ప్రేక్షకుడు కనెక్ట్ కావడం ద్వారా మిగతా లోపాలని మర్చిపోయి సినిమాతో ఎంగేజ్ అయిపోవడం అరుదుగా జరుగుతుంటుంది. ఆ మధ్య వచ్చిన జైలవకుశ సినిమాలో జై పాత్ర ఈకోవకే చెందుతుంది. వాల్మీకిలో గద్దలకొండ గణేష్ క్యారెక్టర్ అంతకు మించి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. కెరీర్లో చాలా వరకు నెమ్మదైన సున్నితమైన పాత్రలే చేసిన వరుణ్ తేజ్ చాలా లౌడ్గా అనిపించే ఈ పాత్రలో కనిపించడం, గెటప్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ అన్నీ మార్చేయడంతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ పాత్ర స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుల ఆసక్తి నిలిచి ఉండేలా చేయడంలో దర్శకుడు హరీష్ శంకర్ విజయవంతమయ్యాడు. పరిచయ సన్నివేశంతోనే గణేష్ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. వరుణ్ ఏ తడబాటు లేకుండా తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు సందర్భానుసారంగా భలేగా పేలాయి. గణేష్ కనిపించే తొలి సన్నివేశం తర్వాత అతడి క్రూరత్వాన్ని చాటి చెప్పే మరో రెండు సన్నివేశాలు కొంచెం రిపీటేటివ్ లాగా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత ఆ పాత్రను మలుపు తిప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపుతుంది. ఇక ద్వితీయార్థంలో వాల్మీకి కథ ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందని విధంగా సాగుతుంది. మాతృక గురించి తెలియని వాళ్ళు ఖచ్చితంగా ద్వితీయార్థంలో కొత్త అనుభూతికి గురవుతారు. సినిమాలో సినిమా చుట్టూ మలుపు సాగే వ్యవహారం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా వరకు సాధారణంగా అనిపించి ఇంకెప్పుడొస్తుంది ఎల్లువచ్చి గోధరమ్మ పాట అని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేస్తుంది. అయితే ఆ పాట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ముగించిన తీరు ఆకట్టుకుంటాయి. తమిళంతో పోలిస్తే హీరో తల్లి పాత్రకు ఇక్కడ ప్రాధాన్యం పెంచడం, సెంటిమెంట్ కనెక్షన్ పెట్టడం బాగుంది. సినిమా ముగింపు కోసం ఆమె పాత్రను హరీష్ చక్కగా వాడుకున్నాడు. అలాగే తనకెళ్లబరని పాత్ర ద్వారా కూడా హరీష్ చక్కగా ఎమోషన్ పండించాడు. ప్రీ క్లైమాక్స్ దగ్గర వాల్మీకి కొంచెం దారి తప్పి ఎటుపోతుందో అర్థం కాని గందరగోళం నెలకొంటుంది. వేగం కూడా తగ్గుతుంది, కానీ ముగింపు మాత్రం మెప్పిస్తుంది. అమ్మ పాత్రను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా తమిళ వెర్షన్ను క్లైమాక్స్ మెరుగ్గా అనిపిస్తుంది. చివర్లో సుకుమార్, నితిన్ల క్యామియోలు కొసమెరుపుల్లా ఉపయోగపడ్డాయి. ఆరంభంలో మధ్య మధ్యలో వాల్మీకి కొంత గాడి తప్పినా ప్రేక్షకుడి అంచనాలకు భిన్నంగా సాగే కథ అందరికీ రుచించే అవకాశాలు లేకపోయినా వరుణ్ పాత్రతో పాటు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే ఆకర్షణలు వాల్మీకిలో చాలానే ఉన్నాయి. తమిళం నుంచి తీసుకున్న క్లాస్ కథకు హరీష్ ఇచ్చిన మాస్ టచ్ వల్ల మన ప్రేక్షకుల్ని మెప్పించేలాగే తయారైంది. వాల్మీకి మాతృకతో దీన్ని పోల్చి నిరాశ చెందే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మామూలుగా చూస్తే వాల్మీకి మెప్పిస్తాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే, వాల్మీకి సినిమాతో వరుణ్ తేజ్ నటుడిగా కొన్ని మెట్లు ఎక్కాడు. అతడి కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ పాత్రకు వరుణ్ను ఎంచుకున్నందుకు హరీష్ను, ఈ పాత్ర ఒప్పుకున్నందుకు వరుణ్ను అభినందించాల్సిందే. ఈ ఆలోచన దగ్గరే వీళ్ళిద్దరూ మార్కులు కొట్టేశారు. వరుణ్ లుక్, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా భలేగా కుదిరాయి.
ఇప్పటిదాకా ఎక్కువగా సెటిల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న వరుణ్ తొలిసారి చాలా లౌడ్ గా అనిపించే పాత్రలో వినిపించాడు. సినిమాలో మిగతా పాత్రలన్నింటినీ అతను పక్కకు నెట్టేసి స్క్రీన్ మీద ఆధిపత్యం చెలాయించాడు. అథర్వ మురళి ఉన్నతిలో బాగానే చేశాడు, కానీ పాత్ర పరంగా వరుణ్ ముందు అతను చిన్నపోయాడు. పూజ హెగే కనిపించిన కాసేపు తన అందంతో అలరించింది. ఎల్లువచ్చి గోదరమ్మ పాటలో పూజ మెరిసిపోయింది. మృణాలిని రవి పర్వాలేదు. బ్రహ్మాజీ రౌడీ బ్యాచ్ కు నటన నేర్పించే పాత్రలు భలేగా నవ్వించాడు. చింతమల్లిగా సత్య కామెడీ కూడా అలరిస్తుంది. శత్రు, జబర్దస్త్ రవి, మిగతా నటి నటులంతా ఓకే. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే, సంగీత దర్శకుడు మిక్కీ జేమియర్ తనలోని కొత్త కోణాన్ని వాల్మీకిలో చూపించాడు. క్లాస్ టచ్ ఉన్న పాటలు, నేపథ్య సంగీతానికే పేరుపడ్డ అతను వాల్మీకిలో పూర్తిగా మాస్ పాటలు, క్లాస్ టచ్ ఉన్న పాటలు, నేపథ్య సంగీతానికే పేరుపడ్డ అతను వాల్మీకిలో పూర్తిగా మాస్ పాటలు ఆర్ఆర్ చేశాడు. వక్క వక్క, జరా జరా లాంటి మాస్ బీట్స్ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతంలో చాలానే మార్పు చూపించాడు మిక్కీ. తాను మాస్ సినిమాలకు గూస్ బంప్స్ ఇచ్చే నేపథ్య సంగీతం ఇవ్వగలరని రుజువు చేశాడు. అయానంక బోస్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సినిమాకు రిచ్ లుక్ తీసుకురావడంలో అతడి కెమెరా కీలక పాత్ర పోషించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్ తీయడంలో మరోసారి తన నేర్పరితనం చూపించాడు. జిగర్ తండాకు అతను ఇచ్చిన మాస్ టచ్ అందరికీ రుచించకపోవచ్చు, కానీ చాలా క్లాస్ గా కనిపించే ఈ చిత్రాన్ని తెలుగులో మాస్ కు చేరువ చేయడంలో మాత్రం అతను విజయవంతమయ్యాడు. డైలాగుల్లో హరీష్ మార్క్ కనిపిస్తుంది. నమ్మకం ప్రాణం లెక్క, ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రాదు, అలాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. కథనంలో అక్కడక్కడ బిగి సడలైనప్పటికీ అనేక హంగులు అద్దే సినిమాను అతను జనరంజకంగానే మలిచాడు. ఇక చివరిగా వాల్మీకి క్లాస్ కథలో మాస్ మెరుపులు. ఇక మేమిచ్చే రేటింగ్ 5 కి 2.75. Hi guys, this is Niharika Konrala. Hi everyone, I'm Nandini Rep. Hi guys, this is Priyanka Jolkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi Andy, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishan. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.